నమస్తే, శివాబి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ముందుగా శివాబి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 19న వెంకటగిరిలో జరిగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి. వెంకటగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ. తెప్పోత్సవానికి తరలిరండి. గూడూరులోని కోనేటిమెట్లో ఏర్పాటైన కోనేరులో కనుమ రోజున నిర్వహించే తెప్పోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకోవాలని కోరిన కనుమూరు హరిశ్చంద్రారెడ్డి. మహిళలకు ముగ్గుల పోటీలు. మనుబోలు మండలంలోని గోవిందరాజపురం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లుల పోటీలు. అనంతరం బహుమతులు అందజేసిన పార్టీ నాయకులు. ఉత్సాహంగా మాస్టర్ లీగ్ క్రికెట్ పోటీలు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరుగుతున్న క్రీడా పోటీలు తిలకించిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, నిర్వాహకులు హరిశ్చంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన వెంకటగిరి పట్టణంలో తలపెట్టిన రా కదలిరా కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని, ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని మండలాల నుండి ప్రజలు సభకు తీసుకొచ్చేందుకు నాయకులు చొరవ తీసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు నరసింహ యాదవ్, పాసం సునీల్ కుమార్, జిన్ని రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కేసులు కోర్టులు అని చెప్పేసి ఆగ్రాకి అన్యాయంగా జైల్లో పెట్టి మళ్ళీ వరుస ఆయన జైల్లో నుంచి బయట వస్తే ఎదుర్కొనే దమ్ము లేక రెండో కేసు, మూడో కేసు, నాలుగో కేసులు పెట్టి ఇంత ఘోరం ఒక అతిపెద్ద ముద్దాయి. భారీ దోపిడీ దేశంలో క్విడ్ ప్రో కో అంటే పరిచయం చేసిన ఈనాటి ముఖ్యమంత్రి ఆయన బాబు గారిని ముద్దాయిగా చేసి జైల్లో పెడితే ఆయన ఎలక్షన్ చేయాలంట, పవన్ కళ్యాణ్ కలవకూడదంట. అంటే దమ్ము లేదు అతనికి. ఒక నిజాయితీగా నువ్వు 5 ఏళ్ళు కష్టపడి పనిచేసి ఉంటే చంద్రబాబు బయట ఉంటే నీకెందుకు భయం? పవన్ కళ్యాణ్ గారు కలిస్తే నీకెందుకు భయం? సింగిల్గా రా అంటాడు. అందుకని అవన్నీ కలిపి రేపు ఇక్కడ బాబు గారు అడ్రస్ చేస్తాడు. కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కూడా ఈరోజు భావిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు యువత చూస్తే ఎక్కడ చూసినా కూడా నారా లోకేష్ గారి పాదయాత్ర ఏ విధంగా విజయవంతమైందో మీరు చూశారు. రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా అన్ని సీట్లలో కూడా, పులివిందల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఒక పక్క అంగన్వాడీ వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నాడు ముఖ్యమంత్రి. బహిరంగ సభ జరగబోతా ఉంది. ఆ సభకి లక్షలాది మంది తరలి వచ్చిందని కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద విసిగిపోయినారు. ఆయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తారనడం, ఈరోజు ఒక్కరికైనా చెప్పడం, అదేవిధంగా యువతను కూడా మోసం చేయడం, యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తారని చెప్పి ఈ రోజుకి ఒక ఉద్యోగం కూడా లేదు, టైం కూడా అయిపోవచ్చింది. ఇలాంటివి ఎన్నో చెప్పాడు. అబద్ధాలు కోరికలని చెప్పి అబద్ధాలని చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ కూడా అదే చెప్పి మళ్ళీ ప్రభుత్వం రావాలని చూస్తున్నాడు. ఆ మాటలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రానికి కూడా దిశ సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి
ప్రజలే కోరుకుంటున్నారు. అందుకని ఎప్పుడప్పుడు వస్తాడా గురించి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి చెప్పారు. ఇప్పుడు సోదరు చంద్రబాబు రెడ్డి గారు చెప్పారు, ఇది ప్రభుత్వం చనిపో బతికుందాడు, మీరు బతికి ఎక్కడుంది, చనిపోయింది. ఇది శవం, ఇప్పటికి శవం, ఇంకా దహన కార్యక్రమం లేదు అంతవరకే. దానిలో దర్ ఇస్ నో డౌట్ ఇన్. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం ఆగడాలు చూసే చూసుకుని మీరు అందరికీ తెలిసిందే, మళ్ళా మనం చెప్పుకునేది అనుకుంటే ప్రతి ఒక్కటి కూడా ప్రజా వ్యతిరేకత, ప్రకృతిని వ్యతిరేకించడం, ప్రజల్ని కాదు ప్రకృతిని వ్యతిరేకిస్తున్నారు. కనుమ పండుగను పురస్కరించుకుని కోదండరామాంజనేయ స్వామి దేవాలయ కోనేరులో తెప్పోత్సవం వైభవంగా జరగనుంది. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని కోనేటి మెట్లో కొలువై ఉన్న కోదండరామాంజనేయ స్వామి దేవాలయ కోనేరు వద్ద ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పట్టణంలోని కోనేటి మెట్లో వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయ కోనేరులో కనుమ పండుగను పురస్కరించుకుని తెప్పోత్సవం వైభవంగా జరగనుంది. కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ట్రస్టు వ్యవస్థాపకులు హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ, కనుమ పండుగను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం 7 గంటలకు శ్రీ సీతారామ హనుమతు సమేత స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరుగుతుందన్నారు. ఈ తెప్పోత్సవంలో పట్టణ ప్రజలందరూ పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. 2013లో మన గూడూరులోని కోనేటిమెట్ట ప్రాంతంలో వెలసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి తెప్ప కోనేరులో ఈ సంవత్సరం 2024 జనవరి 16వ తారీఖు అనగా రేపు 9వసారి శ్రీ సీతారామ సమేత ఆంజనేయ స్వామివారి తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి తలపెట్టాము మేము మా ట్రస్ట్ తరఫున. సో ప్రజలందరూ కూడా, గూడూరు ప్రజలందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమానికి విచ్చేసి, మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి కృపకి పాత్రులు కాగలరని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జయమ్మను ఆదుకునేందుకు మా ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందజేస్తామని రాజినేని రామానాయుడు, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసుల నాయుడు, వారి సతీమణి శిరీష తెలిపారు. చిల్లకూరు మండలంలోని నక్కలవారికండ్రిగల నివాసం ఉంటున్న జయమ్మ అనే మహిళకు ట్రస్ట్ ద్వారా నగదు సాయం చేశారు. చిల్లకూరు మండలంలోని కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న నక్కలవారికండ్రిగలో జయమ్మ అనే మహిళ గత 3 ఏళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. దీంతో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు స్పందించారు. జయమ్మకు 5,000 రూపాయల నగదును ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసుల నాయుడు, వారి సతీమణి శిరీష అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జయమ్మను తమ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారం అందజేస్తామని వివరించారు. సంక్రాంతి సందర్భంగా బట్టలు ఇవ్వడానికి వచ్చాము. ఇక్కడ గిరిజన కాలనీలో జయమ్మ అనే ఒక పేషెంటు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి చాలా దయనీయ స్థితిలో ఉంటే, మా ట్రస్ట్ ఈరోజు ఆమె ఖర్చుల కోసం 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇంకేదన్నా ఆమెకి ట్రీట్మెంటు బాగయ్యి ఆమెకేదన్నా ఉపయోగం ఉంటే మా ట్రస్ట్ ఇంకా ముందుకొచ్చి కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తుంది. అదే వాళ్ళ బంధువులకు ఇప్పుడు చెప్పాను. దీనికి మాకు ఇప్పుడే గుర్తు చేసిన గ్రామానికి ప్రజలకు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు పిచ్చయ్య నాయుడు, కార్యదర్శి రామయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించామని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు తెలిపారు. మనుబోలు మండలంలోని గోవిందరాజపురం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మనుబోలు మండలంలోని గోవిందరాజపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు పాల్గొని అందమైన ముగ్గులు తీర్చిదిద్దారు. అనంతరం విజేతలైన 15 మంది మహిళలకు పార్టీ నాయకుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు తదితరులు మాట్లాడుతూ, పార్టీ ఆదేశాల మేరకు సంక్రాంతి సందర్భంగా మహిళలకు పోటీలు నిర్వహించామన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశామని వారు వివరించారు. తీసుకునేటువంటి ఏ నిర్ణయానికి కూడా కట్టుబడి మేమందరం కూడా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా ఏదైతే రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు బన్నీ వాసు గారు, అదేవిధంగా పెన్నా పర్యవాహక ప్రాంతానికి సంబంధించినటువంటి కోలా విజయలక్ష్మి గారు, వీళ్ళు ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు మహిళలని ఎంకరేజ్మెంట్ చేసే దానికోసం ఏదైతే సంక్రాంతికి సంబంధించి మన ఊరు మన ఆట అనే కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం, సర్వేపల్లి నియోజకవర్గంలోని మనబోలు మండలం గోవిందరాజపురం గ్రామంలో ఏదైతే ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నుంచి మా వంతు మేము చిన్నపాటి ఒక బహుమతిని ఇవ్వడం జరిగింది. ఏదైతే మహిళలు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి రావాలి, అదేవిధంగా మన హక్కులను మనం పోరాడుకునేదానికి
మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేదానికి మహిళలకు అన్ని విధాల జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను, ఆడబిడ్డలపై జరుగుతున్న అత్యాచారాలను, వీటన్నిటిని కూడా ఖండించాలంటే మహిళలు నడుం బిగించి ముందుకు రావాలి. మహిళలతోనే సాధ్యం కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైతే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మన ఊరు మన ఆట కార్యక్రమాన్ని చేపట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలలో అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ ఉన్నాం. రేపు రాబోయే 2024 ఎన్నికలలో జనసేన తెలుగుదేశం కలిసి ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. ఆ సమయంలో ఏదైతే పల్లెల్లో సర్వేపల్లి నియోజకవర్గం, మొదటగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార మండలి ఆధ్వర్యంలో మా ఊరు మా ఆట కార్యక్రమం బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారి అధ్యక్షతన సర్వేపల్లి నియోజకవర్గం గోవిందరాజపురంలో నిర్వహించబడింది. ఇందులో మహిళలందరూ కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ వాణి భాగ్య, నాయకులు శ్రీహరి, కంటేపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్ లీగ్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్, పోటీల నిర్వాహకులు కనుమూరు హరిచంద్రారెడ్డి తిలకించారు. క్రీడాకారులతో వారు కొద్దిసేపు గడిపి శుభాకాంక్షలు తెలిపారు. క్లోజ్ అవ్వండి, అది మ్యాచ్ టర్న్ అయింది ఒకసారిగా. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ ప్రాంతంలో ఏర్పాటైన సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ముజాజిద్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బాపట్లలో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ అల్తాఫ్ సహకారంతో వృద్ధుల కన్నదాన కార్యక్రమం జరిగింది. అనంతరం అల్తాఫ్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సర్వేయర్ రామ్ కుమార్, అఫ్జల్, విలేకరులు ప్రసాద్, రమేష్ తదితరులతో పాటు నిర్వాహకులు కళ్యాణి పాల్గొన్నారు. స్వర్గీయ ఎంజి ముజజిద్ గారి జ్ఞాపకార్థంగా వారి కోడలు మొబీల్ మరియు మేనమామ అయినటువంటి మునీర్ అహ్మద్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. గత వాళ్ళ యొక్క స్ఫూర్తితో గత 7 సంవత్సరాల నుండి ఇటువంటి కార్యక్రమాలను నా యొక్క జీతంలో కొంత భాగాన్ని వెచ్చించి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన మిత్రుడు రామ్ కుమార్ మరియు అఫ్జల్ గారికి, నా కుమారుడు సాఫీకు మరియు మీడియా మిత్రుడైనటువంటి ప్రసాద్ రామ్ చార్టీస్ వృద్ధాశ్రమానికి సంక్రాంతి శుభాకాంక్షలు వీళ్ళందరూ వచ్చిన దానికి కూడా, అలాగే ముజారెడ్డి గారి జ్ఞాపకార్థం సందర్భంగా వృద్ధులకి వాళ్ళ మేనల్లుడు గారు ఈరోజు వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు ఆ సార్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.
అలాగే ముజాబ్ది గారి. ఓజిలిలో టీడీపీ నాయకులు కంకణాల రామ్మోహన్ నాయుడు, ప్రసాద్ నాయుడుల గృహంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. వారి కుటుంబ సభ్యులు కృష్ణకుమారి, సరితతో కలిసి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం గోదాదేవి శ్రీ రంగనాథ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గురునాథం, సుజాత, గంగాభత్తిన భార్గవ్, కీర్తిప్రియ వ్యవహరించారు. కనరండి కళ్యాణము, వైభోగంగా జరిగే కళ్యాణము. వరుడేమో మాధవుడు, వధువే మన గోదమ్మ. వరుడేమో మాధవుడు, వధువే మన గోదమ్మ. ముచ్చటగా జరిపే ఈ కళ్యాణము, మనసంతా నిండేను ఆనందము. సొబగులతో మెరిసే మండపము, చల చల్లగా నలు దిశల వీచే ఆ గంధం. పూబంతుల సొబగులతో మెరిసే మండపము, చల చల్లగా నలు దిశల వీచే ఆ గంధం. ఇంద్రధన సురంగవల్లిగా మారిన తరుణం, సప్తవర్ణ శోభలు ఇల విలసిల్లే రండి కళ్యాణము, వైభోగంగా జరిగే కళ్యాణము, వైభోగంగా జరిగే కళ్యాణము. గూడూరు గ్రామీణ మండలంలోని పారిచల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని భీమేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ నెల 19న వెంకటగిరిలో జరిగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి. వెంకటగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ. తెప్పోత్సవానికి తరలిరండి. గూడూరులోని కోనేటిమెట్లో ఏర్పాటైన కోనేరులో కనుమూరు రోజును నిర్వహించే తెప్పోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకోవాలని కోరిన కనుమూరు హరిశ్చంద్రారెడ్డి. మహిళలకు ముగ్గుల పోటీలు. మనుబోలు మండలంలోని గోవిందరాజపురం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లుల పోటీలు, అనంతరం బహుమతులు అందజేసిన పార్టీ నాయకులు. ఉత్సాహంగా మాస్టర్ లీగ్ క్రికెట్ పోటీలు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరుగుతున్న క్రీడా పోటీలు తిలకించిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, నిర్వాహకులు హరిశ్చంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివ అభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.